అభివృద్ధి జరుగుతుందో జరుగుతుందో కానీ ఆయన చేసినప్పుడు లెక్క ఇప్పుడైతే చేయలే ఇప్పుడు అభివృద్ధి ఏం జరగలే ఏం జరగలే అప్పుడు కూసుకుంటల ప్రభాకర్ రెడ్డి అప్పుడు ఆయన కూడా చేసింది ఏం లేదు అప్పుడు ఆయన మరి గవర్నమెంట్ లో ఉన్నాడు ఆ గవర్నమెంట్ కూడా చేయలే అన్ని మింగిని తిన్నాడు ఆయన తిన్నాడు ఆ అన్ని తిన్నాడు అన్ని తిన్నాడు ఆయన పార్టీ వాళ్ళకే బంగాళాలు కట్టిరు వాళ్ళ పార్టీ వాళ్ళే బర్రు తెచ్చుకుర్రు జేసీబీలు తెచ్చుకుర్రు వాళ్ళ పార్టీ వాళ్ళే ఇండ్లు ఇండ్లు కట్టుకుర్రు అన్ని వాళ్ళకే మా పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైతే నేను టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్ని తెచ్చుకురు అన్ని తెచ్చుకురు అన్ని అన్ని ఇల్లు నింపుకురు మొత్తం ఆ సాధారణంగా ఉన్న వాళ్ళకి ఎవరు ఏం ఇయ్యలే ఇయ్యలే పక్కా పెట్టిన మమ్మల పక్కా పెట్టిన ఎందుకని ఇగానే కోపం అట్ట ఉంది కేసీఆర్ ది ఆ కేసీఆర్ కోపం అట్ల ఉంది ఆ కేసీఆర్ చేసినది ఏం లేదు ఆ అప్పుడు మరి కుసుకుంటల ప్రభాకర్ రెడ్డి ఆయన చేసింది ఏం లేదు ఏం చేయలే అధికారం రాజగోపాల్ రెడ్డి అధికారం ఇప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు ఏం చేయలే ఆ ఏం చేయలే ఆయన చేయనియలే చేయనియలే ఆ సరే ఇప్పుడు గెలిసి పోవడం వల్ల కరెక్టే అంటావా ఆ గెలిసి వేరే పార్టీ మారితే అభివృద్ధి జరుగుద్ది అంటావు నిజమే అంటావా ఇక జరిగేది ఇప్పుడు నేను చూడలేదు చేస్తున్నా చేయడం తెలియదు కానీ మరి అభివృద్ధి చేస్తాను అంటుండు అంతేకాని ఇప్పుడు చేసినాక చేసింది అనుకోవాలి మరి బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం మంచిది అంటావా బీజేపీ పార్టీలో జాయిన్ కావద్దు ఆయన అదే కాంగ్రెస్ లో ఉండి కొట్టాడు చేయవలసిన పని బీజేపీలో పోయినాడు తప్ప అది ఇక ఆయన ఆలోచన తప్పే బీజేపీ పార్టీ కళ్ళ మునుగోడు నియోజకవర్గంలో లేదు బీజేపీ పార్టీ రాదు ఇక వస్తుందో వస్తుందో రాదో అనుకుంటాం ఇంతవరకు అయితే ఎంతో ఎంతో మంది నిలబడారు బీజేపీలో నిలబడి కూడా మూడు సార్లు నాలుగు సార్లు కూడా ఓడిపోయారు బీజేపీలో ఓడిపోయారు కొంచెం బలమైన నేత డబ్బులు బాగా ఖర్చు పెడతాడు అన్ని ఉన్నాయి కదా ఆయన బలమైన నేత కదా రాజగోపాల్ రెడ్డి గెలిస్తే గెలవడం అంట ఇక బలమైన నేత అయినా బలమైన పది డబ్బులు కూడా పెడుతున్నారు కానీ మరి జన జన ఇష్టం అది ఇట్లా ఏం చేస్తారు తెలియదు బలమైన నేత కానీ బీజేపీ అయితే ఇక్కడ కష్టమే టీఆర్ఎస్ కూడా రాదు ఎందుకు రాదు అది కూడా ఏం చేయలే వస్తే కాంగ్రెస్ వస్తుంది ఆ పింఛన్ వస్తుంది పింఛన్ ఇస్తారు కేసీఆర్ కేసీఆర్ ఆ పింఛన్ మా సొమ్ము తిని మా సొమ్ము వసూలు చేసుకుని మా సొమ్ము మాకే ఇస్తుండు ఆయన ఇళ్ళకెళ్ళి ఇస్తుండ అన్నిటి మీద ధరలు పెంచుండు ఉప్పు మీద పప్పు మీద నూనె మీద అగ్గిపెట్టెల మీద బట్టల మీద సబ్బుల మీద అన్నిటి మీద పెంచుండు చెంచి మాయి మాకే ఇస్తుండు అయ్యనాయే మాయ డబ్బులే ప్రజల డబ్బే మాకు ఇయ్యంగా తిన్నది కాక మళ్ళీ మా డబ్బులకి ఆయన కూడా తింటుండు ఆయన కూడా తింటు ఆయన నాయకులు తింటురు ఆయన కార్యకర్తలు తింటురు ఆయన ఎమ్మెల్యేలు ఆయన పార్టీలో ఉన్న అందరు పనిచేస్తారు మా డబ్బే మా ప్రజల డబ్బే ఇప్పుడు బీజేపీకి కానీ టీఆర్ఎస్ కానీ ఓడించవలసిందే మళ్ళీ కాంగ్రెస్ రావాల్సిందే కాంగ్రెస్ కాంగ్రెస్ బీద వాళ్లకు అర్జునులకు గిరిజనులకు బావులు ఇచ్చింది మోటార్లు ఇచ్చింది బర్రులు ఇచ్చింది మాది మళ్ళపోతే భూములు ఇచ్చింది జుట్టుకు రెండు ఎకరాల భూమి ఇచ్చింది సిలింగు ఇప్పుడు నేను బతికేది దాంతోనే ఆ సిలింగుతోనే మా తాత సంపాదించిన భూమి కాదు మా అయ్య సంపాదించిన భూమి కాదు రెండు ఎకరాల భూమి అప్పుడు ఇంద్ర అయ్యమలా సిలింగ్ తీసి ఇచ్చింది దాంతోనే ఇప్పుడు బతికేదంతా మేము కాంగ్రెస్ పుణ్యాన్ని ఇండ్లు ఇచ్చింది ఇప్పుడు కట్టుకున్న ఇండ్లు మొత్తం ఆమె ఆ భూములు మొత్తం ఆమె కాంగ్రెస్మే ఈయనది ఇచ్చింది ఏ కాలేదు డబల్ బెడ్రూమ్ వాళ్ళని పెట్టిండు ఒక్కరికి వెళ్ళి ఇంతవరకు అయ్యి ఇయ్యకముందే పర్ర పడుతున్నాడు కూలుతూనే ఉన్నాయి అట్లా కడతారు కాంట్రాక్ట్ చేసినాడు ఆయన సగమా ఈయన సగమా నాయకుల సగమా అందరికి కాంట్రాక్ట్ ఇల్లుగా డబల్ బట్ కడతోరికి సగం ఆయన వెనకాల తిరుగుతానికి సగం ఎమ్మెల్యేకి సగం ఎంపీకి సగం ముఖ్యమంత్రికి సగం ఇంకేడ గట్టుకుంటే ఆ ఇండ్లు ముఖ్యమంత్రి అందరు పాలే మరి ప్రభాకర్ రెడ్డి అవునాడు ఆయన కూడా ఆయన పెద్ద పాలే ఆయనది కర్ణ ప్రభాకర్ కూడా పాలే ఎంఐఎంలే టీఆర్ఎస్ అంత అంత సారా పంచుకుంటారు మొత్తం పంచుకుంటే తప్ప ఏం లేదు బీద వాళ్ళకి ఇచ్చేది ఏం లేదు ఆ 2000 పింఛన్ కూడా కాంగ్రెస్ వాళ్ళు చేసిందే ఆయన పదారే చేసిండు కేసీఆర్ పదారే 2000 పింఛన్ ఆరోగ్యశ్రీ కూడా ఆలే పెట్టారు కాంగ్రెస్ లో పెట్టింది భూములు మంచింది ఆలే ఇండ్లు కట్టించింది ఆలే ఆరోగ్యశ్రీ కొంత కొంత మంది బాగా బాగుపడుతురు చేసుకుంటారు తను తీసేదాం చూసిండు కేసీఆర్ కేసీఆర్ చూస్తే మళ్ళా ఒత్తిడికి మళ్ళా తిప్పిండు ఇక దండి పాస్ బొక్కులు గుడిస్తారు భూముల పాస్ బొక్కులు భూములు గుంజుకుండు కేసీఆర్ గుంజుకుండు ఇంద్రామంది ఇచ్చిన భూములు మొత్తం గుంజుకుండు పాస్ బొక్కులు ఇస్తలేడు ఇస్తలేడు ఇంకా లేవు పాస్ బొక్కులు లేవు ఇస్తలేడు కన్నా బాధలు పడుతున్నాం పాస్ బుక్ లో ముచ్చటే లేదు రైతు బంధు లేదు మాకు అడిగితే అది ఎంఆర్ఓ అడిగితే అంటుండు అది పైనుంచి మీసే వల్ల మీరు దరఖాస్తు పెట్టుకోవాలి మీసే వాళ్ళ మించి మాకు వస్తే మేము అప్పుడు ఇస్తాం అంతవరకు దాకా ఇయ్యం మాకు దరఖాస్తు పెట్టుకుంటే మేము ఇయ్యం అది మా చేతిలో లేదు అంటూ మీసే వాళ్ళకి రావాలట
ఆన్లైన్ లో వస్తే అప్పుడు ఇస్తారు కాదు ఎంఆర్ఓ ఆ ఏ పచ్చార్ తిరిగినా కలెక్టర్ దగ్గర తిరిగినాం ఆడువ దగ్గర తిరిగినాం ఆ ఎంఆర్ దగ్గర తిరిగినాం తూసుంలో ప్రభాకర్ రెడ్డి దగ్గర కూడా తిరిగినాం ఏమన్నాడు మరి ఆ నేను ఇప్పిస్తా నేను ఇప్పిస్తా ఆయన హంగు వచ్చినప్పుడు ఓట్లు పడే సమయంలో నేను ఇప్పిస్తా రాని అంటాడు పోంగలను ఏం చెప్పాడు ఆ మళ్ళీ పోయినావా గెలిచినాక పోయినావా ఆ పోయినాం ఆ తూసుంలో ప్రభాకర్ రెడ్డి ఎమ్మడి తిరిగినాము కలెక్టర్ దగ్గర పోయినాము ఆడువ దగ్గర పోయినాము ఎంఆర్ దగ్గర పోయినాము ఏడు గంటే ఆడికి గుర్తురేమునో చెప్తుంచే ఏది లేదు పాస్ బుక్లు ఇస్తూ లేదు రైతు బంధు ఇస్తూ లేదు ఏం లేదు కా పింఛన్ మాత్రం 2016 మాత్రం ఇస్తుండు అవి మా డబ్బులే ఆయన కూడా కావు అడగలే అయినా మయ్య ఇంకా తింటుండు మాయే ఏం లేదు ఈయన వచ్చి కేసీఆర్ చేసింది ఏం లేదు మోడీ చేసింది ఏం లేదు మోడీ చేసింది ఏం లేదు ఆయన చేసింది ఏం లేదు ఈయన చేసింది ఏం లేదు